హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఫాదర్స్ డే కదండి, అందరికీ ముందుగా హ్యాపీ ఫాదర్స్ డే అండి. అలాగే ఈరోజు మా ఇంట్లో కూడా ఫాదర్స్ డే మూమెంట్స్ జరుగుతున్నాయన్నమాట. ఇది మా అబ్బాయి చూడండి, ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా ఒక గ్రీటింగ్ కార్డ్ అయితే తయారు చేస్తున్నాడు వాళ్ళ డాడీకి ఇవ్వడం కోసం. వాళ్ళ డాడీ ఇంకా లేగలేదన్నమాట, ఈలోగా చేసేద్దాం అని చెప్పి పొద్దున్నే లేచి కూర్చొని చేస్తున్నాడండి. వీడికైతే చాలా బాగా వచ్చండి, ఆర్ట్కి సంబంధించిన ఏమైనా బాగా చేస్తాడనమాట. తనకి తనే ఓన్గా చేసుకుంటాడు. ఒక్కొక్కసారి అయితే టీవీలో పెట్టుకొని చూసి మళ్ళీ ఒకసారి చూస్తాడనమాట, అది మైండ్లో పెట్టేసుకొని చేసేసుకుంటాడు. ఒకరి హెల్ప్ కూడా తీసుకోకుండా వాడికి వాడే చేసేసుకుంటాడండి. ఏదైనా చాలా చాకచక్యంగా చేస్తాడని చెప్పచ్చు. అలాగే ఆర్ట్ కూడా బాగా వేస్తాడండి మా అబ్బాయి, మంచి స్కిల్ అయితే ఉంది. ఏదేమైనా పిల్లలకి ఫాదర్ అంటే చాలా బాండింగ్ ఉంటుంది కదండి, ఫాదర్తో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది. మనం పొద్దునుంచి సాయంత్రం వరకు ఎన్ని చేసినా ఏం చేసినా ఫాదర్ వాళ్ళ ఫాదర్ రాగానే ఏంటో అదొక ఎగ్జైట్మెంట్ అన్నమాట. ఒక్కసారి నాన్న కుర్చీలు అయిపోతారు వీళ్ళు, మనల్ని వదిలేస్తారు, ఇంకా మనల్ని పట్టించుకోరు. ఎంతో ఈజీగా అయితే వేస్తున్నాడండి వాళ్ళ ఫాదర్ కోసం. అలాగే మా ఫాదర్ గురించి కూడా చెప్పాలంటే, నేను చిన్నప్పటి నుంచి నీకు ఎవరు ఇష్టం అంటే ఎక్కువగా నేను స్కూల్లో అవని ఫ్రెండ్స్తో అవని ఎక్కడైనా సరే ఎక్కువగా నేను మా నాన్న అంటేనే ఇష్టం అనేదానండి. కానీ మా నాన్నగారు మమ్మల్ని సరిగ్గా చూసేవారే కాదు, సరిగ్గా పట్టించుకునేవారు కాదు. అంతా మా అమ్మే చూసుకునేది మమ్మల్ని. చాలా కష్టపడి అయితే పెంచుకుని వచ్చిందండి మా అమ్మ అయితే మమ్మల్ని. అయినా సరే ఎవరి ఇష్టం అంటే నాన్నే ఇష్టం అని చెప్పేదాన్ని నేను. అలాగే అలా పెద్ద అయ్యే కొద్దీ తెలిసిందండి అమ్మ అంటే ఏంటి, అమ్మ విలువ ఏంటి అన్నది తెలిసి వచ్చింది నాకు. ఇంకా చెప్పాలంటే నాకు పెళ్ళి అయిన తర్వాత తెలిసిందండి అమ్మ విలువ. ఇంకా అలా ఇంకా ముందు ముందుకి వస్తూ ఉంటే, ఇంకా నేను ఒక అమ్మ అయిన తర్వాత నా బిడ్డల్ని చూసుకునే విధానంలో చూసుకుంటే అలా మా అమ్మని పోల్చుకుంటూ అలా మా అమ్మని గుర్తు తెచ్చుకుంటూ ఉంటానండి. అప్పుడు ఇంకా బాగా తెలిసింది మా అమ్మ విలువ. కానీ ఇప్పుడు విలువ తెలిసేసరికి నాకైతే అమ్మ నాన్న ఇద్దరూ లేకుండా అయిపోయారు. ఎందుకంటే చిన్నప్పుడు మనల్ని అమ్మ కొంచెం ఏం తప్పు చేసినా ఏదన్నా అల్లరి చేసినా కొంచెం కొడుతూ ఉంటుంది కదండి, కొట్టడమో తిట్టడమో ఏదో ఒకటి ఎవరు ఇంట్లో అయినా ఇలా జరుగుతూ ఉంటుంది. అలా చేస్తుంటే అమ్మ నచ్చేది కాదనమాట. అయితే మా నాన్నగారు అయితే ఎప్పుడు ఒక దెబ్బ కూడా వేయలేదండి నా మీద, ఎప్పుడు ఏమి అనేవారు కాదు. కాకపోతే బాధ్యతగా అయితే ఉండేవారు కాదండి మా నాన్నగారు, అయినా సరే చాలా గౌరవంగా చాలా బాధ్యతగా ఉండేవాళ్ళం మేము, చాలా గౌరవించేవాళ్ళం మా నాన్నగారిని. మాకు చాలా ఇష్టం ఉండేదండి. ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా అని కాకుండా మాకు గుర్తొస్తూనే ఉంటారు వాళ్ళిద్దరూ కూడా. చాలాసార్లు బాధపడిన రోజులు కూడా ఉన్నాయి. ఎవరినన్నా చూస్తూ ఉంటే కొంచెం అసూయగా అనిపిస్తూ ఉంటుంది, మా నాకు కూడా అమ్మ నాన్న ఉంటే బాగుండేది అని. ఆ లోటు నా పిల్లలకి తెలియకుండా ఉండడం కోసం వాళ్ళకి ఏది నచ్చితే అది చేయమంటానండి. వాళ్ళు ఎలా కావాలంటే అలా చేసుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడానికి చాలా ప్రయత్నాలు అయితే చేస్తాను నేను. ఇదిగోండి, చాలా హ్యాపీగా అయితే వేసుకుంటున్నాడు మా అబ్బాయి. ఇంకా సర్ప్రైజ్ ఇస్తాడనమాట అండి ఇదంతా చేసిన తర్వాత. ఎలా అంటే వాళ్ళ డాడీకి తెలియకుండా చేస్తున్నాడు. మధ్యలో వాళ్ళ డాడీ బయటకు వచ్చారనమాట పిల్లలు ఏరి అని చెప్పి. వచ్చేసరికి అవన్నీ మూసేసి కూర్చున్నాడనమాట. మేమందరం నవ్వుతున్నాం, ఎందుకు నవ్వుతున్నారు అని అడుగుతున్నారు వాళ్ళ డాడీ. కానీ మేం చెప్పలేదనమాట, ఏదో చేసుకుంటున్నాడు వాడు, ఏదో అస్మాను డ్రాయింగ్లో వేసుకుంటూ ఉంటాడు, అలా వేసుకుంటున్నాడేమో అనుకున్నారనమాట వాళ్ళ డాడీ. వెళ్ళిపోయారు చూసి, తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాడండి. ఫాదర్స్ డే సందర్భంగా సర్ప్రైజ్ అయితే ఇస్తున్నాడని చెప్పాను కదండి, సర్ప్రైజ్ ఎలా ఇస్తాడు చెప్పండి. అది కూడా వాళ్ళ ఫాదరే ఇవ్వాలి మనీ. అలాగే వాళ్ళ ఫాదర్కి ఏం కొన్నా ఆయన చేతులతో ఆయన డబ్బులతోనే కొనిపిస్తారు. ఇంకా ఇందులో సర్ప్రైజ్ ఏముంటుంది చెప్పండి, దేనికైనా ఫాదర్సే చూసుకోవాలి కదండి. అలాగే ఏదో సర్ప్రైజ్ అంటాం, ఏ మనీ అయినా ఏం చేసినా ఫాదరే కదండి చేయాలి, చేస్తారు. కానీ ఆయన డబ్బులతో ఆయనకి తెలియకుండా సర్ప్రైజ్ ఇవ్వడం, ఇది ఒక సర్ప్రైజ్. అయితే వాళ్ళ మార్నింగ్ వాళ్ళ డాడీని డబ్బులు అడిగి తీసుకొని అన్నీ తెచ్చుకున్నాడనమాట.
దేనికో చెప్పలేదు కానీ డబ్బులు అయితే డాడీ దగ్గర తీసుకున్నాడు, తీసుకొని చేస్తూ ఉంటాడనమాట. ఒక్కొక్కసారి తీసుకొని పాకెట్ మనీ దాచుకుంటూ ఉంటాడనమాట. దాచుకొని ఇలాంటప్పుడు అవన్నీ తీసి ఇలా ఇలా వీటికి ఖర్చు పెడుతూ ఉంటాడనమాట అండి. వేస్ట్గా అయితే ఖర్చు పెట్టాడు, ఇలాంటి వాటికి ఖర్చు పెట్టి ఇలా చేస్తూ ఉంటాడనమాట మా అబ్బాయి. ఇక్కడితో ఖర్చు అయిపోలేదండి. ఈరోజు డే ఏదైనా, అది ఆయన డే అయినా, ఫాదర్ డే అయినా, మదర్ డే అయినా, ఏ డే అయినా, జేబుకి చిల్లు పడేది మాత్రం ఫాదర్కే. ఫాదర్స్ డే సందర్భంగా బయటికి తీసుకెళ్ళండి, లేదంటే మాకు ఏదన్నా చేయండి, అలాగే పార్క్ తీసుకెళ్ళమని కానీ ఇలా ఏదో ఒకటి అడుగుతారు. అక్కడతో అయిపోతుందా? అలా కూడా అవ్వదు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి స్నాక్స్, ఐస్ క్రీమ్స్ అని ఏదన్నా, నూడిల్స్ కానీ ఏదన్నా కొనమంటారు. ఇవన్నీ ఖర్చులన్నీ పడేది ఒక్క ఫాదర్ మాత్రమేనండి. తండ్రి ఎంత భరిస్తాడో అది వాళ్ళకే తెలుసండి. భుజాల మీద మోస్తారు బరువుని పాపం. నాకైతే ఈ విషయంలో చాలా ఏంటో ఒక రకమైన ఫీలింగ్ అన్నమాట తలుచుకుంటే. మదర్స్ డే వచ్చినా ఫాదరే చూసుకోవాలి, ఫాదరే ఖర్చు పెట్టాలి. బర్త్డేస్ ఇలా ఏదైనా ఏ డే అయినా ఆయనే చూసుకోవాలి, ఇంట్లో చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. కష్టమంతా మగవాళ్ళ మీదే పడుతుందని నాకు అనిపిస్తూ ఉంటుందండి. ఆడవాళ్ళది కూడా ఉంటుంది కష్టం. అది ఎంతవరకు ఇంటి వరకే, ఇంటి బాధ్యతలు, అలాగే మనం ఎంత మోస్తామో ఆడవాళ్ళు, అలాగే మగవాళ్ళు కూడా, తండ్రులు కూడా చాలా అయితే మోస్తారండి. వాళ్ళు బతికినంత కాలం వాళ్ళు కష్టపడాల్సిందే, కష్టపడి డబ్బులు సంపాదించాల్సిందే, మనల్ని పిల్లల్ని చూసుకోవాల్సిందే. ఈ భారమంతా తండ్రుల మీదే పడుతుంది. ఎక్కువగా అయితే తండ్రి మీదే బాధ్యత ఎక్కువ ఉంటుందండి. వాళ్ళ బట్టే ఏదైనా మనం ఎన్ని చేయాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా, ఏం సర్ప్రైజ్లు ఇవ్వాలనుకున్నా, ఏం సెలబ్రేట్ చేసుకోవాలన్నా వాళ్ళ బట్టే ఉంటుంది, వాళ్ళ సంపాదన బట్టే ఉంటుంది. లేదంటే మనం ఏమి చేయలేం, ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేమండి. అలాగే తండ్రి కూడా ఏం ఆలోచిస్తాడండి, తన కంటే తన పిల్లలు బాగా ఉండాలి, బాగా చదువుకోవాలి, పై స్థాయిలకు వెళ్ళాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, ఇలా ఎప్పుడు కూడా తండ్రి ఆలోచించేదైతే ఇదే ఆలోచిస్తాడండి. నాకన్నా నా పిల్లలు మంచి స్థాయిలో ఉండాలి, వాళ్ళు బాగా చదువుకోవాలి, వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి, వాళ్ళు మంచిగా ఉండాలి, మంచిగా బతకాలి, ఇదే ఆలోచిస్తారండి ఎప్పుడు తండ్రి. 24 గంటలు పిల్లల గురించి ఆలోచిస్తూనే ఉంటారండి. తల్లి ఎక్కువ చూసుకుంటుంది పిల్లల్ని అంటారు. తల్లి ఇంట్లో ఉండి చూసుకుంటుంది కాదనట్లేదు, కానీ తండ్రి బయటకు వెళ్ళి బయట పనులు చేసుకుంటూ పిల్లల గురించి ఆలోచిస్తారు. పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, ఇలా ఏదో ఒకటి పిల్లల గురించి ఆలోచిస్తూనే ఉంటారండి. పిల్లలు ఏం తింటున్నారు, ఏం తేవాలి, ఎలా చూసుకోవాలి, ఎంతసేపు వాళ్ళ గురించే ఉంటుందండి ఈ ఆలోచన తండ్రులకి. ఇప్పటికీ వాళ్ళు భుజాల మీద మోస్తూనే ఉంటారండి. చిన్నపిల్లల్ని ఎత్తుకొని, చంటి పిల్లలప్పుడు వాళ్ళని భుజాల మీద ఎత్తుకొని మోసి తిరిగి ఆడుకునేదే కాదండి, వాళ్ళు పెద్దయ్యేదాకా వాళ్ళకి వాళ్ళు మంచి చెడులన్నీ చూసే వరకు మోస్తూనే ఉంటారండి తల్లిదండ్రుల భారం. అలాగే పిల్లలు కూడా అలాగే ఉండాలి. ఎంత ఎలా అయితే తండ్రి పెంచుకొని పోషించుకొని వస్తున్నారో అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రులను చూడాలని నేనైతే కోరుకుంటానండి. ఎవరైనా సరే చూసుకోవాలి పెద్ద. ఇప్పుడు మనం ఎంత గారంగా తల్లిదండ్రుల చేతిలో పెరుగుతామో అలాగే వీళ్ళు పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులను కూడా అలాగే చూసుకోవాలని అనిపిస్తూ ఉంటుందండి. కానీ ఇప్పుడున్న రోజులు బట్టి అలా చూసుకునేవారు చాలా తక్కువే అని చెప్పుకోవాలి. అంటే కొంతమంది ప్రేమ ఉన్నా ఇష్టం ఉన్నా చూసుకోలేని పరిస్థితులు, అది చదువు పట్ల కానీ లేదా ఉద్యోగాల పట్ల కానీ, విదేశాలకు వెళ్ళి ఇలా చూసుకోలేని పరిస్థితులు ఉండి చూసుకోలేని వాళ్ళు కొంతమంది అయితే, దగ్గరుండి చూసుకోలేని వాళ్ళు కొంతమంది. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక స్థాయి వచ్చిన తర్వాత, వాళ్ళు మంచి చెడులు అన్నీ చేసిన తర్వాత తల్లిదండ్రులు మర్చిపోతున్నారండి పిల్లలు. అలా ఉండకూడదని కోరుకుంటున్నాను నేను. ఓకే అండి, ఇలా చెప్పుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది ఈ స్టోరీ. మా అబ్బాయి పాపం అలా వేసుకుంటూ వేసుకుంటూ అలసిపోతున్నాడని చెప్పి నేను పాలైతే కలుపుకొని తీసుకొచ్చి ఇచ్చానండి తాగమని.
ఓవరాల్గా అయితే అయిపోతుంది, ఫినిష్ అయిపోవడానికి వచ్చిందండి. ఇక ఇది తయారు చేసిన తర్వాత మా ఇంట్లో ఎలా ఉంటుందంటే, మేము ఫ్రెష్ అవ్వాలి. ఏదైనా సరే తొందరగా ఫ్రెష్ అవ్వండి, తొందరగా ఫ్రెష్ అవ్వండి అంటాడు. ఏంటో ఆలోచిస్తూ ఉంటాడు, అటు అవి దాస్తాడు, అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు, ఎప్పుడు ఇద్దాం ఎప్పుడు ఇద్దాం అని చూస్తూ ఉంటాడనమాట. ఇది అయిన తర్వాత దానికి తగ్గట్టు, ఈరోజు సండే వచ్చింది కదండి, ఇంకా కాస్త లేట్ అవుతుంది. సరే అలా ఉత్తినే చేసుకుంటున్నాడు కదా అని చెప్పి నాకు ఒక ఐడియా వచ్చి ఇలా నేను వీడియో అయితే తీశానండి. మామూలుగా అయితే నాకేం చెప్పకుండా వాడికి వాడే బయటకు వచ్చి వేసుకుంటున్నాడు, ఎందుకు ఇంత కష్టపడి చేస్తున్నాడు కదా అని చెప్పి నేనైతే వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నానండి. ఇలా వీడియో తీయడం వల్ల వాడికి కొంచెం ఇంకా ఏంటంటే వాడిని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, వాడికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇలాంటి మంచి మంచి ఏదైనా చేయాలనే ఐడియాస్ అయితే వస్తాయి కదా. ఇలా నేను పోస్ట్ చేసింది కూడా వాడికి చూపిస్తే ఆనందపడతాడని చెప్పి నేను ఇలా అయితే తీశానండి. ఈ యూట్యూబ్లో వీడియో తీసి పెట్టడం అనేది అది చాలా కష్టమైన పని అని చెప్పాలండి, ఎడిటింగ్ చేసుకొని. ఎందుకంటే అదే వృత్తిలో ఉన్న వాళ్ళకైతే అది కష్టం కాదు. జాబ్లో అయితే ఏదన్నా కంప్యూటర్ వర్క్ అది చేసుకుంటూ ఉండే వాళ్ళకైతే ఇదైతే కష్టం కదండి, కానీ మాకైతే ఇంట్లో ఉండి చేసుకునే ఆడవాళ్ళకైతే కష్టం అనే చెప్పుకోవాలి. చాలా వీడియో తీసి ఎడిటింగ్ చేసి ఇవన్నీ పెట్టడం అంటే అది చాలా కష్టమైన పనేనండి. మా అబ్బాయి కృషి చూసి అలాగే వాడి టాలెంట్ని చూసి మీరందరూ లైక్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే కామెంట్ కూడా చేయండి ఎలా చేశాడో మా అబ్బాయి. ఇలాంటి చాలా చాలా చేస్తూ ఉంటాడండి, నేను వన్ బై వన్ పెడుతూ ఉంటాను చేసినవన్నీను. ఇక నుంచి ప్రతిదీ వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తూ ఉంటానండి. మీరు ఫుల్ సపోర్ట్ అయితే ఇవ్వాలి మా అబ్బాయికి, అలాగే అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి మా పిల్లలిద్దరికీ. నేను చాలా అయితే చాలా చేద్దామని అనుకుంటున్నానండి, కాకపోతే ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్ ఒక్కసారిగా ఇలాగ వెళ్తుంది అనగానే మళ్ళీ ఒక్కసారి పడిపోతుందండి. అది ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో, ఏమవుతుందో ఏమీ తెలియట్లేదు. నేను ఒక్కొక్కటి సెర్చ్ చేసుకుంటూ చూసుకుంటూ వస్తుంటే నాకైతే కొంచెం తెలిసింది ఏంటంటే స్ట్రైక్ అవుతుంది, ఒక్కొక్క వీడియో స్ట్రైక్ అవుతుందని చెప్పి వచ్చిందండి గూగుల్లో మెసేజ్. అది స్ట్రైక్ అవుతుందంటే ఏంటి, దానికి ఫర్దర్గా మనం ఏం చేయాలి, ఫర్దర్గా ఏం ఆలోచించాలి, ఇలా కూడా నాకు ఇంకా తెలియట్లేదు. ఇంకా తెలుసుకుంటానండి నేను ఎందుకు ఇలా జరుగుతుందో తెలీదు. వ్యూస్ పెరుగుతున్నాయి, సబ్స్క్రైబ్స్ పెరుగుతున్నాయి, లైక్స్ వస్తున్నాయి, అబ్బా బాగుంది మన ఛానల్ డెవలప్ అవుతుంది అనేసరికి ఒక్కసారి డల్ అయిపోయిందండి మళ్ళీ నా ఛానల్. దీనికి ఏంటన్నది నేను సొల్యూషన్ చూస్తాను, పోరాడుతాను, కానీ వెనక్కి మాత్రం వెళ్ళనండి. ఎందుకంటే 2 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నానండి నేను, అప్పుడు కూడా 1 ఇయర్ అయిన తర్వాత సబ్స్క్రైబ్స్ పెరుగుతున్నాయి, 500లోంచి అలా 500కి చేరుకున్నాయి, 600 అయినాయి, అలా అవుతూ ఉండగా మళ్ళీ ఒకసారి పడిపోయిందండి ఛానల్ అంతా. ఏం జరిగిందో తెలియదు, అసలు వ్యూసే రావట్లేదు అనమాట. కనీసం 100 వ్యూస్ కూడా వచ్చే కాదు, అలాగే లైక్స్ 10 కూడా వచ్చే కాదండి. మళ్ళీ నేను అలాగా ఒక 1 మంత్ 2 మంత్స్ నేను డిసప్పాయింట్ అయిపోయి నా వీడియోని అయితే ఆపేశాను, మళ్ళీ స్టార్ట్ చేశానండి. ఎందుకు ఆపేయాలి, ఇంత కష్టపడి చేశాను కదా, అవన్నీ పెట్టుకుని వచ్చాను కదా, ఎందుకు ఇలా వృధాగా వదిలేయాలి అని నాకు అనిపించి మళ్ళీ స్టార్ట్ చేశానని చేయడం. మళ్ళీ పెడుతుంటే ఒక్కసారిగా 3 వీడియోస్ అయితే ఒక్కసారిగా టాప్ లెవెల్లో వెళ్ళినట్టు అనిపించింది నాకు. అంత ఆగిపోయిన నా ఛానల్ 3 మంత్స్ 2 మంత్స్ ఆపేసి మళ్ళీ నేను అప్లోడ్ చేస్తే ఒక్కసారిగా ఒక రేంజ్లో వ్యూస్ వచ్చినాయండి. ఇలా వ్యూస్ రాగానే నాకు మళ్ళీ కొంచెం ఎంకరేజ్మెంట్గా అనిపించి మళ్ళీ నేను స్టార్ట్ చేసి చేస్తున్నాను. అయితే 1000 సబ్స్క్రైబ్స్ అయినాయండి నాకు, ఇలా మెల్లమెల్లగా చేసుకుంటూ. ఎలా అంటే రోజుకి ఒక 10 మ్యాక్సిమం 20 సబ్స్క్రైబ్స్ వచ్చాయి. అలా వస్తూ ఉంటే అలా నెమ్మదిగా నెమ్మదిగా పెరుగుకుంటూ 1000కి అయితే చేరుకున్నానండి నేను. ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట నేను 1000 సబ్స్క్రైబ్స్ రాగానే. 1000 సబ్స్క్రైబ్స్ వచ్చిన తర్వాత ఇంకా చాలా స్పీడ్గా వెళ్ళాయన్నమాట నా వీడియోస్. వ్యూస్ ఎక్కువ వచ్చాయి, లైక్స్ వచ్చాయి, అలాగే కామెంట్స్ కూడా ఇచ్చేవారు ఒక్కొక్కళ్ళు. ఇంత స్పీడ్గా వెళ్ళే నా ఛానల్ 1000లోంచి ఒక్కసారిగా మళ్ళీ 1100, 1200, 1300 అలా 1400+కి వెళ్ళిందండి. అంతే, ఇంకా 1500 అయిపోతున్నాయి అని ఆనందపడేలోగా ఒక 4 డేస్ మళ్ళీ వీడియోలు పెట్టలేదండి కుదరక. అంతే, మళ్ళీ ఏమైందో తెలీదు, మళ్ళీ ఆగిపోయిందండి నా యూట్యూబ్ ఛానల్. 4 డేస్ పెట్టకపోవడం వల్ల ఎలా జరిగిందా, లేదా
ఏమైంది ఇలా స్ట్రైక్స్ ఏదో వస్తున్నాయని, స్ట్రైక్ అయింది నా ఒక షార్ట్ ఏదైనా స్ట్రైక్ అయింది అని వచ్చిందని చెప్పాను కదండి, దానివల్ల ఇలా జరుగుతుందా? అసలు ఏమవుతుంది? యూట్యూబ్ ఏం తీసుకుంటుంది? ఏం జరుగుతుంది నా ఛానల్లో? ఎందుకు ఇలా అవుతుంది? నాకే ఎందుకు ఇలా అవుతుంది? ఇలా 2 టైమ్స్ అయ్యేసరికి నేనైతే చాలా అప్సెట్ అయిపోతున్నానండి. ఎంత అప్సెట్ అవుతున్నానంటే అసలు ఆలోచిస్తేనే నాకు హెడేక్ వచ్చేస్తుంది అన్నమాట. ఇంత బాగా జరిగే నా ఛానల్ ఒక్కసారిగా ఇలా అయిపోవడంతో మళ్ళీ నేను డిసప్పాయింట్ అవుతున్నానండి. అయితే ఈ 400+ నుంచి మళ్ళీ నాకు ఒక్క సబ్స్క్రైబ్ కూడా రాలేదండి. మొత్తం అంతా ఆగిపోయినవి, వీడియోస్ అన్నీ ఆగిపోయినవి. అసలు వ్యూస్ 100 వ్యూస్ కూడా వెళ్ళట్లేదండి. అయినా సరే మనం తగ్గేదే లేని మళ్ళీ పెట్టుకుంటూ వస్తున్నాం. నేను ఎక్కువైతే షార్ట్స్ పెడుతున్నానండి, అలాగే వీడియోస్ కూడా పెడుతూ ఉన్నాను. ఎందుకంటే వెనక్కి తగ్గకూడదని చెప్పి మళ్ళీ పెట్టుకుంటూ వస్తున్నాను నేను. ఇదిగోండి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది నా యూట్యూబ్ జర్నీ గురించి. మళ్ళీ ఇంకొక వీడియోగా అప్లోడ్ చేస్తానండి. ఫినిష్ అయిపోయిందండి గ్రీటింగ్ కార్డు. చూడండి ఎలా చేశాడు మా అబ్బాయి, సూపర్గా అయితే చేశాడండి. వాడి కష్టాన్ని గుర్తించి మీరందరూ లైక్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఓకే అండి, బాయ్ బాయ్.